అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ ఈరోజు మనము బరుగు లొగ్గాని చేయబోతున్నాం తయారీ విధానం ముందుగా మనము ఇందులోకి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి కదండి బరుగులు నానే లోపు మనము ఇక్కడ ఒగ్గాని గొజ్జు చేసుకుందాము ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆవాల్ జీరకర కరేపాకు వేసుకుందాం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ ఒగ్గానికి వచ్చేసి ఉల్లిపాయలు ఎక్కువ గోల్డ్ కలర్ రారాదు ఈ మాత్రం ఉండాలి ఇంకా ఇప్పుడు మనం టమాటాలు వేసుకోవాలి కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి కాసేపు గ్యాస్ ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం సిజర్ తీసుకొని మనము కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ 15 పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి ఎక్కువ కారం లేవు తగినంత salt వేసుకోవాలి నేను ఇక్కడ 1/2 స్పూన్ salt వేసుకున్నాను కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవాలి ఇంకా కొత్తిమీర వేసుకొని మనము గ్రైండ్ చేసుకుందాం మూత తీసుకుందాం చూడండి బాగా మగ్గిపోయాయి కదా పేస్ట్ వేసుకుందాం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుందాం చూడండి ఇలా పచ్చ పచ్చగా వేసుకోవాలి ఒగ్గానికి ఇలా పచ్చ పచ్చగా వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఇంకా ఇలా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్సీ జార్ ని ఇలా ఇలా కడుక్కొని ఇలా వేసుకోవచ్చు వాటర్ ని ఒక 5 నిమిషాల పాటు ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి కాసేపు మూత పెట్టేసుకుందాం చూడండి బాగా మగ్గిపోయింది ఇంకా మనకి ఇది ఒగ్గాని గొజ్జు తయారైపోయింది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇది గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి లెమన్ జ్యూస్ వేసుకుందాం ఈ బరుగులు 15 నిమిషాల పాటు నానబెట్టుకున్నాం కదా చూడండి బాగా నానిపోయాయి మరి అంత ఎక్కువ నానరాదు అంత తక్కువ నానరాదు ఇలా ఉండాలి मन बरगू इला चूँ इला पिंडी इला पिं पक्क अभी इलाकोवाली चूँ चूँ अभी इलाक कदा बउलकन तरवा इपड़ तक साल वेवाली पुटनल पुड़ी वेवाली रूम स्पून ఇప్పుడు బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ పొట్నాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుస్తుంది ఒగ్గానికి ఇప్పుడు ఒగ్గాని గొజ్జు వేసుకుందాం ఇప్పుడు బాగా ఇలా మిక్స్ చేసుకుందాం చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇంకా మనము గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర జల్లుకుంటే సూపర్ గా ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఎంతో ఈజీగా మనము ఒగ్గాని చేసేశాం కదా ఈ ఒగ్గానిలోకి ఈ బజ్జీలు చాలా బాగుంటాయి కాంబినేషన్ మీకు లాస్ట్ వీడియోలోన నేను బజ్జీలు తయారీ విధానం చూపించాను అప్పుడే నా వీడియో విడిచినాను చూడండి బజ్జీలు ఇలా చేసుకోవాలంటే నా వీడియో చూడండి మీరు ఇంతకు ముందే విడిచాను నేను మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను చూడండి చూడండి ఈ స్టైల్లో ఒగ్గాని బజ్జీలు చేసుకొని తినండి ఒక్కసారి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇంతేనండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి